శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. జ్యోతిషాస్త్రపరంగా మార్చి నెలలో రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి? మార్చి 18వ తారీఖు వరకు, అంటే 19 నుండి మనకు ఉగాది మొదలవుతుంది కాబట్టి, కాలకి గత సంవత్సరం మనం ఆరంభమవుతుంది కాబట్టి, మార్చి 18 వరకు ఏ విధంగా ఉంటున్న విషయం మాట్లాడుకున్నాడు. మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మేషరాశి అనేసరికి అక్కడ ఏంటంటే అశ్విని భరణి కృతిగా మొదటి పాదం వస్తుంది. ఈ మేషరాశి వారు చూసుకున్నప్పుడు ఇక్కడ భాగ్యంలో శని కూర్చొని ఉండడం, అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము అష్టములో కుజుడు కలిసి ఉండడం, అంటే లగ్నాధిపతి అష్టమ స్థానం పొందడం, చతుర్థంలో రాహు కూర్చుండడం, భాగ్య రాజ్యంలో కేతు కూర్చుండడం, రవి మనకు చూస్తే లాభంలో ఉన్నప్పటికీ శుకుడితో కలిసి ఉండడం, తర్వాత బుధుడు కూడా అక్కడే ఉండడం, ఈ రకంగా గురుడు చూస్తే సప్తమ భావన ఉన్నాడు, అది బాగానే ఉంది. ఇక్కడ ఒక మనోవేదన, తెలియని మనోవేదన, మానసిక ఒత్తిడి అనేది ఈ మేషరాశి వారికి కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పగలుగుతాం. ఎందుకంటే అర్ధాష్టమి చంద్రుడి యొక్క ప్రభావం అనేది చాలా విపరీతంగా కనబడే అవకాశం కనబడుతుంది. దీంతోపాటు ఆకస్మిక ధనలాభం అని అనుకుంటున్నట్టుగా ముందుకు వెళ్తే వెళ్తే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ థింకింగ్ కలిగిన వాళ్ళకి ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఆపినట్టుగా అనిపిస్తుంది మేషరాశి వారికి. ఇందులో క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన విజయం సాధించే అవకాశం కనబడుతుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఒక 2 మార్కులు ఎక్కువగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చే అవకాశం మాకు అనిపిస్తుంది. ఇది రాకుండా కానీ వ్యాపారం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఆయిలను, భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కొంచెం పాజిటివ్గానే ఉంది, అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మెడికల్ రంగంలో ఉండేవాళ్ళకి, హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం కొంచెం నష్టపోయే అవకాశం మాకు అనిపిస్తుంది. ఇది కాక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క మేషరాశి వారికి ఈ 18 రోజులు, అంటే మనకు ఈ సంవత్సరం ఎండింగ్ మాట, అవలంబిరామ సంవత్సరానికి ఎండింగ్ వస్తుంది, 18 రోజుల్లో మాత్రం కొంత ఆందోళనకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తెలియని నిందలు, నీలాపనలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. ఇలా మనం ముందుకెళ్తుంటే లఘు పరిశ్రమ వాళ్ళకి మాత్రం లాభదాయకంగానే కనిపిస్తుంది. ఈ మేషరాశి వారు ఏం చేయాలి ఈ 18 రోజులకని అంటే, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ అష్టంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం అనేది కొంతవరకు తగ్గాలి. అష్టమాధిపతి అష్టమ స్థానం పొందడం రాజయోగం అయినప్పటికీ కూడా అష్టంలో ఉన్న కుజుడు అన్న వాడు ఏంటంటే కొంతవరకు ఆరోగ్యానికి చిన్న పిసలు కించింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం చక్కగా అభిషేకం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, ఆయన కష్టోత్తం చదువుకోవడం, ఇటువంటి ప్రక్రియలు చేయడం, ఆరోగ్యమే మహాభాగ్యం, అటువంటి చేసుకోవడం ఆరోగ్యకరంగా ఉండడం సత్ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణంగా కలిగే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.